అనంతపురం జిల్లా తనకల్లు మండల కేంద్రంలో వివిధ ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాల వద్ద సిపిఎం సిపిఐ టీడీపీ కాంగ్రెస్ పార్టీలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. అనంతరం ప్రధాన జాతీయ రహదారిపై వామపక్ష పార్టీ నాయకులు బైఠాయించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల అధ్యక్షుడు రెడ్డప్ప మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం రైతుల పట్ల అవలంబిస్తున్న నల్ల చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని లేకపోతే దశల వారీగా ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. రైతు సంఘం నాయకులు వివి రమణ, టీడీపీ మండల కన్వీనర్ శంకర్ నాయుడు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పారేష్, సిఐటియు నాయకుడు శివన్న వివిధ గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ధోరణి ఈవేళ అసంఘటిత రంగాన్ని సర్వనాశం చేశారు, పబ్లిక్ రంగాన్ని సర్వనాశం చేశారు. ఈ బీజేపీ వాళ్ళు ఈ దేశాన్ని ఎక్కడ తీసుకెళ్తున్నారు? మీరు ఏమనుకుంటున్నారు? తాలిబాన్ల మాదిరేనా ఈ నరేంద్ర మోడీ దేశం రమ్మేసి అన్న ఫ్లైట్లో ఫారెన్కి వెళ్తున్నారు అనేది ఈ ప్రజలకు అర్థం కాని పరిస్థితి. ఈ నల్ల చట్టాలు అనేది ఎవరు అడగలేదు. పార్లమెంటులో నీకు మెజార్టీ ఉందని ఈ నల్ల చట్టాలను నువ్వు అక్కడ మూజువాని ఓడితో ఆమోదించి ఈరోజు 374 పైచూలకు రైతులు పొట్టను పెట్టుకున్నటువంటి చరిత్ర. పంజాబ్ రైతు ఒకటి కాదు, ఆంధ్ర రైతు ఒకటి కాదు, హర్యానా రైతు ఒకటి కాదు, రైతులంతా రైతులే. దేశంలో ఒక పాలసీ ఉంది, రైతుకు పండించిన పంట గిట్టుబాటు ధర కల్పించాలని ఒక పాలసీ ఉంది. దాన్ని కూడా లెక్క చేయకుండా కార్పొరేట్లకు వత్తాసు పలుకుతో నువ్వు ఎలా ఈ దేశాన్ని ముందుకు ఎలా తీసుకుపోతున్నావు? సర్వనాశం చేసావు నరేంద్ర మోడీ గారు. నీకుండేది రెండేళ్ళే. ఈరోజు హైవేలు కానీ, స్టేడియంలు కానీ, గ్యాస్ పైప్ లైన్లు కానీ, ఈవేళ 50 ఏళ్ళు నువ్వు అగ్రిమెంట్ చేసుకొని ఈ డబ్బులు తీసుకునే దానికి కుతంత్రమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నావు. నువ్వు సర్వనాశం అయిపోతావు. మన ఉత్తరప్రదేశ్లో దరిద్రం అంటే ఎట్లాంటిదో గతంలో చైనాలో ఉండింది. అట్లాంటి దరిద్రం మన ఇండియాలోకి తెచ్చి ఈ పాలకల్లో వ్యవస్థ నాశనం అయిపోయేంత వరకు మనం బాగుపడే లక్షణాలు లేవు. ఇప్పుడు ఈ ప్రపంచ స్థాయిలో అనిల్ అంబానీకి మన ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వ్యవస్థలన్నీ, విమానాశ్రయం అయితేమి, రైల్వే స్టేషన్లు అయితేమి, బస్టాండ్లు అయితేనేమి, బిఎస్ఎన్ఎల్ టవర్లు అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి అద్దెకిచ్చి వాళ్ళ దగ్గర వచ్చే డబ్బు వాళ్ళు తీసుకొని కుర్చీలో కూర్చొని ఈ పాలకలు ఎందుకు, ప్రభుత్వాలు ఎందుకున్నాయి? ప్రభుత్వం అంటే పాలకులే ప్రభుత్వం. ఈ ప్రభుత్వ అధీనంలో ఉన్న ప్రభుత్వ ఆస్తులను వాళ్ళు కాపాడాలి కానీ వాళ్ళు ఉప్పలంగా పరాయ చేతులు పెట్టి వీళ్ళు చేతులు ముడుచుకొని కూర్చుంటే మనకు దరిద్రం రాదా? ఈ దరిద్రాన్ని మనం పారదోలాలంటే మన ఇండియాలో ప్రతి స్టేట్లో కూడా ప్రతి నాయకుడు కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు ఉన్నారు. ఈ శాస్త్రవేత్తలంతా కన్నులు మూసుకున్నారా? ఈ దేశాన్ని కాపాడే దిక్కులేరా? ఈ దేశాన్ని కాపాడాలంటే చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి మనం ఈ కొల్లగొట్టాల గతంలో చెప్పినాడు బీజేపీ.